దీంట్లో నమ్మకం అనేది ఉండాల్సిందే. ఇది అతిశయోక్తి కానుక. అసలు ఎంత బాధగా ఉందంటే మాటల్లో చెప్పడానికి వీలవటం లేదు. కొద్ది రోజుల క్రితమే వారిని కలవాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి దాన్ని అనుకున్నప్పుడే రాకపోవడం, మరి ఇంతలో ఇదంతా జరిగిపోవడం అనేది నాకు చాలా చాలా నా మనసుని కలిసిపోయింది. మా అమ్మగారు స్వర్గీయ ఈశ్వరీబాయి గారు 69 తెలంగాణ అజిటేషన్లో పనిచేసేటప్పుడు అప్పుడు జయపాల్ రెడ్డి గారు ఒక డైనమిక్ యాక్టివ్ స్టూడెంట్ లీడర్గా ఉస్మానియా యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తూ అమ్మగారితో కూడా పనిచేయడం జరిగింది. ఆ విషయం ఆయనకి తెలుసు, నాకు తెలుసు, మా అమ్మగారు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడారు. వారిని కూడా ఎన్నోసార్లు నేను కలవడం జరిగింది. మరి ఇలాంటి నాయకులు చాలా అరుదుగా పుట్టారు. ఒక పెద్ద మేధావి అనర్గంగా మాట్లాడే ఒక స్వభావం, ఏది ఎక్కడున్నా దాన్నే సూటిగా మాట్లాడే వ్యక్తి, ఆయనకున్నటువంటి మెమరీ పవర్ ఎంతమందికి ఉంటుందో నాకు తెలియదు. ఏ సబ్జెక్ట్ మీద అయినా అనర్గళంగా మాట్లాడారు. హీ వాజ్ అ వాకింగ్ టాకింగ్ ఎన్సైక్లోపీడియా అనడానికి అతిశయోక్తి కానుక. రీసెంట్గా మా అమ్మగారి శత జయంతి ఉత్సవాలు కూడా వారు వచ్చారు. అప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా అమ్మతో ఉన్నటువంటి సత్సంబంధాలు చెబుతూ ఆయన ఒక ఫైర్ బ్రాండ్గా, ఒక అగ్నిశిఖగా వారు వర్ణించడం జరిగింది. విచిత్రం ఏంటంటే వారు వాడినటువంటి ఆ పదం, అగ్నిశిఖ అనే పదంపైనే ఆమె మీద ఒక బయోగ్రఫీ రావడం జరిగింది అమ్మగారి పేరు మీద. అలాగే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా ఈశ్వరీబాయి గారికి వేరు మీద పెట్టినప్పుడు అందరికీ ఈ అగ్నిశిఖ అన్న పదం చాలా నచ్చి అగ్నిశిఖ అని చెప్పి ఆ డాక్యుమెంటరీకి పేరు పెడితే, ఆ డాక్యుమెంటరీకి కల్కటా ఫిల్మ్ ఫెస్టివల్లో మరి అవార్డు వచ్చినప్పుడు ఆ అవార్డుని తీసుకుని వారి దగ్గరికి తీసుకురావాలి, వారి బ్లెస్సింగ్స్ పొందాలి, వారిని వారికి కృతజ్ఞతలు నేను తెలియపరచాలని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో ఈ వార్త రావడం నిజంగా నేను చెప్పలేకపోతున్నాను. నాకు ఎంత బాధగా ఉందో. ఎప్పుడైనా మాకేమైనా అడ్వైస్ కావాలన్నా నేను వచ్చి కూర్చొని మాట్లాడుతాను. మరి ఈ రాష్ట్రానికి ఈ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజుల్లో సమస్యల్లో ఊరుకుపోతూ ఉంది. మరి ఇలాంటి కష్టకాలంలో కాంగ్రెస్లో ఇంత పెద్ద దిగ్గజుడు హఠాత్తుగా మనందరినీ వదిలి వెళ్ళిపోవడం అంటే పార్టీకి చాలా చాలా నష్టం, అలాగే రాజకీయానికి నష్టం. అందరితో కలుపుకోలుతనంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి వారికి నివాళులు అర్పించి వెళ్తున్నారు. ఇలాంటి వ్యక్తులకి మరణం అనేది ఉండదు, అమర జీవులు వీరు. మీరు వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా మరి దేవుడు వారికి ధైర్యం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు.